నమస్తే, వెల్కమ్ టు తేజ టైమ్స్. సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం, మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కర్క్యులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం. అడ్మిషన్లు జరుగుతున్నవి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి కొరసాల కన్నబాబు అన్నారు. కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఎస్సీటీ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో మంత్రి కన్నబాబు సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 119 మంది కానిస్టేబుల్లో ఉన్నత చదువులు చదివిన వారు కూడా రావడం హర్షణీయమని, పోలీసు శాఖకు గౌరవం తీసుకొచ్చే విధంగా వీరంతా నడుచుకోవాలని ఆయన ఆదేశించారు. పోలీస్ వ్యవస్థలోనే కీలకమైనది ఏపీఎస్పీ బెటాలియన్ అని, విపత్తు సమయాల్లో ఏపీఎస్పీ బెటాలియన్ సేవలు కీలకమని అన్నారు. మహిళలకు మేమున్నామని భరోసా కల్పించేందుకు దిశ చట్టాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని ఆయన తెలిపారు. పోలీసు వ్యవస్థలో వీక్ ల్యాబ్ ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే తగ్గుతుందని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా సేవలు అందించేందుకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. బెస్ట్ అవుట్డోర్ దేవరం చిన్నమ్మాయిడు సరే స్పీకర్ రండి. సార్ 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 రండి సార్, దగ్గర రండి సార్. ఓకే సార్. డాక్టర్ ఏ రవిశంకర్, శ్రీ భక్తిన శ్రీనివాసులు ఐపీఎస్ కష్టాల్లో బాధ్యతలు స్వీకరించి పనిచేసే మీరందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, ఒక గొప్ప అవకాశం వచ్చింది. జీవితకాలంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఏమి కాంట్రిబ్యూషన్ ఇచ్చాను ఈ దేశానికి, నా రాష్ట్రానికి, ప్రజలకని ఆలోచించుకుంటే మీరు మీ ముద్ర కనిపించే విధంగా పనిచేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ పట్ల ఏ విధమైన ఆదరణ చూపిస్తూ ఉన్నారో, ఏ విధంగా ఈ వ్యవస్థని ఆధునీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రత్యక్షంగా వచ్చిన వెంటనే మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయాల్లో మీకు కూడా వారాంతపు సెలవులు ఇవ్వాలి, వీక్లీ ఆఫ్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు.